ఇప్పుడు పెళ్లి చూపులు అనే ఒక కార్యక్రమానికి సంబంధించి మీరు చాలా ఒక రేంజ్లో మీ వాయిస్ వినిపిస్తున్నారు ప్రదీప్ కానివ్వచ్చు ప్రదీప్తో పార్టిసిపేట్ చేస్తున్న అమ్మాయిలు అండ్ ఎస్పెషల్లీ ఎన్నో రోజులుగా ఒక క్రెడిబిలిటీ ఒక లాంగ్ టర్మ్ ని క్యారీ చేస్తున్న సుమ మీద కూడా ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ సో నా ఒపీనియన్ ఏంటి అన్నది నేను వ్యక్తిగతంగా ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయను టోబీ బి ఫ్రాంక్ సో వాళ్ళు చేసే షో అన్నది సమాజం మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్నదే నా ప్రధాన ఎజెండా నేను పీపుల్ని అవేర్ చేయాలి అన్న జనాలకు నేను ఏమన్నా కనుక చెప్పాలి అనుకున్నా నాట్ విత్ రెస్పెక్ట్ టు మై పర్సనల్ వ్యూ సొసైటీ ఏమనుకుంటుంది నా చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటున్నారు నా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం పక్కన నాకు తెలియని పబ్లిక్ని కూడా ఎప్పుడైనా ఆ షో చూసారా అని అడిగితే వాళ్ళ రియాక్షన్ ఏంది ఇవన్నీ బేరీస్ వేసుకున్న తర్వాత మ్యాక్సిమం నేను రెస్పాండ్ అవుతుంటాను మోర్ ఓవర్ ఇప్పుడు పెళ్లిచూపులు అనే షో వరకు వచ్చిండ్రు అని అనుకుంటే నాకు తెలిసి ఈ తెలుగు టీవీ షోల చరిత్రలో అత్యంత దరిద్రమైన షో అవార్డు ఇచ్చాము అంటే పెళ్లి చూపులకి వెయ్యాలి నో డౌట్ ఇన్ దట్ అండ్ ఒకనొక స్టేజ్లో నేను కనుక వాళ్ళు పది నుంచి పదిహేను రోజుల్లో ఆ షో కనుక క్లోజ్ చేయకపోతే నేను నా ఫ్రెండ్స్ని ఎవరైనా కనుక నేను కలెక్ట్ చేసుకొని ఇంత ఒక రివార్డు కింద తెలుగు మీడియాలో అత్యంత పరమ వరెస్ట్ షో అని చెప్పి ఒక నేను ఒక ఒక డిజైన్ చేసి ఒక అవార్డుని అవార్డు కింద లక్ష రూపాయలు ఆ షో జరిగే ప్లేస్లో అయిపోయి వాళ్ళకి నేను ఖచ్చితంగా ప్రదానం చేస్తాను అంటే అంత దరిద్రమైన షో ఎందుకు ఇంతగా షో గురించి మాట్లాడుతూ వస్తున్నాను అని అంటే మనిషి భావోద్వేగం మీద వ్యాపారం చేయడం అనేది క్షమించరాని తప్పు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక రియాలిటీ షో అన్నదే మనిషి భావోద్వేగం మీద బిజినెస్ చేయడం కొంతవరకు ఏదో అలో చేసినా కూడా పెళ్లి చూపులు అనేది మనిషి భావోద్వేగం మీద బిజినెస్ అనే కంటే కూడా ఒక స్త్రీ యొక్క ఆత్మగౌరవం మీద ఒక స్త్రీ యొక్క మనస్సాక్షి మీద ఒక స్త్రీకి నిజంగానే పెళ్లి జరగకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పడే మానసిక వేదన మీద మనోవేదన మీద చేస్తున్న వ్యాపారం ఇది ఎందుకు నేను అంత తీవ్రంగా రెస్పాండ్ అయ్యాను అని అంటే బుల్లితెర అంటేనే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్లకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే షో ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు ఈ షో చూడరు షోగా సినిమాలు కూడా చూడరు కమింగ్ టు ది షో డైరెక్ట్గా వీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడైనా టీవీ షోలు వస్తున్నాయి సీరియల్ ఇలా పెట్టి చూస్తుంటారు మనం పిలిచిన వాళ్ళకరు మా ఇంట్లో స్త్రీలైనా పక్కనింటి వాళ్ళైనా ఎవరైనా ఒక స్త్రీని పొద్దు పెడితే వీళ్ళ కళ్ళలో తెలియకుండా నీళ్ళు వస్తున్నాయి అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నప్పుడు కూతురుకు పెళ్ళి కాలేదని ఆలోచించే తల్లి కానీ లేకపోతే పెళ్ళి కానీ ఒక అమ్మాయి కానీ ఆ షోలో జరిగే ప్రతి ఒక్కటి తనకు తాను అసైన్ చేసుకుంటే అందులో వాళ్ళు చూపించే క్వాలిటీస్ నాకు లేవు అనే అమ్మాయి ఫీల్ అయితే మానసికంగా ఫీల్ అయితే తనకు తాను సొంతంగా ఏమన్నా హింస హింసించుకుంటే ఇంకేదైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము జనాల ఎమోషన్స్తో క్యాష్ చేసుకోవడం కానీ జనాల ఎమోషన్స్ని యూజ్ చేసుకుని టీఆర్పీలు పెంచుకోవడం కానీ మా టార్గెట్ కాదని చెప్పేసి పెళ్లి చూపులు టీమ్ కౌంటర్ వేస్తుంది మీరేమంటారు శబాష్ ఇంకొక దరిద్రమైన సెంటెన్స్ జనాలు చూస్తున్నాం కాబట్టి మేము చూపెడుతున్నాం అంటే ఐఎమ్ సారీ టు ఐ మీన్ లైక్ దిస్ ఏదైనా మాట్లాడితే జనాలు చూస్తారు ఎవరి ఇద్దరు వ్యక్తులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకుంటే ఎవరో ఒక స్పెసిఫిక్ వ్యక్తి పెళ్లి చేసుకొని ఆయన బెడ్రూమ్ లైవ్ ఇవ్వమనండి జనాలు చూడరేమో చూద్దాం బ్లూ ఫిల్మ్లు ఏమనండి ఇప్పుడు బీ గ్రేడ్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది ఎక్కువ బీ గ్రేడ్ వీడియోస్ పోర్ను మూవీస్ చూడండి కొన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి దట్ మీన్స్ సమాజం యాక్సెప్ట్ చేస్తుందనా దాని అర్థం కాదు కదా చూడ ఇంకా కొన్ని మీరు దానికి ఎక్స్టెన్షన్గా కొందరు ఏమంటారంటే రిమోట్ మార్చండి ఛానల్ మార్చండి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది స్టేట్మెంట్లు ఇవ్వడం ఛానల్ ఎందుకు మార్స్తారు టీవీ చూడడం అనేది నాకున్న హక్కు అది నాకు హక్కు ఉంది అని అంటే నువ్వు పోర్లు చూపెడతావా నాకు హక్కు ఉంది అంటే నా ఇండస్ట్రీలో అవమానపరిచే విధంగా షోలేస్తావా నాకు హక్కు ఉంది అంటే రేపులు ఎలా చేయాలో చూపెడతావా డ్రగ్స్ తయారు మీరు దగ్గరికి లో పరిశీలించారా ఏం జరుగుతుంది నేను సెట్స్ వరకు భాగంగా లేదు సెట్స్ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దామని అనుకున్నావు బట్ నాకు అంతవరకు వాళ్ళు అలో చేయలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ లోపల ఏం జరుగుతుంది అన్న రీసెర్చ్ కూడా నేను అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే లోపల ఏమైనా జరగనియండి వీళ్ళ షో పబ్లిష్ ఏమవుతుందనే నాకు కావాలి లోపల ఏం జరిగేది పబ్లిక్ తెలియదుగా నేను అదే చెప్పాను పద్నాలుగు మంది అమ్మాయిలతో ఒక షో చేస్తున్నప్పుడు మీకు లేనిది వాళ్ళకు లేనిది మీకెందుకు అన్నారు పద్నాలుగు మంది అమ్మాయిలతోటి నాలుగు గోడల మధ్య ఏమైనా చేసుకొనియండి అప్పుడు అమ్మాయిలకి షో నిర్వాహకులకి సంబంధించిన విషయం ఎప్పుడైతే పబ్లిష్ వస్తుందో అది సమాజానికి సంబంధించిన విషయం మీరు ఇష్టం వచ్చిన సమాజాన్ని డైల్యూట్ చేస్తూ పోతుంటే బాధ్యత గల పౌరులుగా మేము చూస్తూ ఉండాలా మీరు అన్నారు కదా నా చుట్టుపక్కల కామెంట్స్ కామెంట్స్ నా ఫ్రెండ్స్ ఆ ఇంటి పక్క ఉన్న వాళ్ళ కామెంట్స్ ని తీసుకున్న తర్వాతే నేను ఏ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నాను మీరు విన్న వర్స్ట్ టెన్ వర్స్ట్ కామెంట్స్ ఏంటి టెన్ వర్స్ట్ కామెంట్స్ కన్నా ముందు మీకు ఇంకొకటి చెప్తాను కువై నాకు ఎవరో తెలియని వ్యక్తులు ఈవెన్ నేను ప్రూఫ్ చూపెడతాను నా ఫోన్లో మెసేజ్ ఉంది నాకు పంపించిన వాళ్ళు సార్ మీరు మాట్లాడింది చాలా అద్భుతంగా ఉంది ఎక్కడో టచ్ అయింది ఎక్కడైనా మేము పెద్ద యూట్యూబ్ ఓపెన్ చేసి కామెంట్స్ పెట్టడానికి కూడా మేము ఇష్టపడం అటువంటిది మేము మీకు మెసేజ్ చేసి మీ నంబర్ కోసం ట్రై చేస్తున్నాం మేము ఇక్కడ కష్టపడే దాంట్లో మేము ఏమైనా డబ్బులు పంపిస్తాం సార్ మీకు ఎలాగోలా ఆ షో ఎలా ఆపాలో మీరు చూ మీరు ప్రయత్నం చేయండి మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు తెలుగన్నా సంప్రదాయం అన్నా చాలా ఎక్కువ ఇష్టం సార్ డబ్బులు పంపిస్తామంటుండ్రు మీరు వాళ్ళు ఈ దీనికి జనరల్గా ఇచ్చే కామెంట్స్ని కాసేపు పక్కన పెడితే ఈ షో ఆపాలంటే నేనేమైనా ఫైట్ చేస్తే సపోర్ట్ గా డబ్బులు పంపిస్తామంటున్నారు ఇప్పటిదాకా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా డిగ్నిఫైడ్గా మంచి మంచి సినిమా ఈవెంట్స్ కానీ లేకపోతే ఈ ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే మహిళలకి దగ్గర అయ్యే మహిళలకు సంబంధించిన ప్రోగ్రాంలు కానీ ఆ కి హోస్ట్ చేసిన సుమ సీనియర్ మోస్ట్ యాంకర్ తనని చాలా మంది అమ్మాయిలు ఇన్స్పైరింగ్గా తీసుకొని కొత్త కొత్త యాంకర్లు పుట్టుకురావడం కూడా మనం చూసాం ఎన్ని జనరేషన్లు మారిన సుమ యాంకరింగ్ పాత్రల నుంచి పక్కకు రావట్లేదు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు తను అట్లాంటిది ఈ పెళ్లి చూపులు అంటే ఇన్ని రోజులు సంపాదించిన రెప్యుటేషన్ ఈ ఒక్క పెళ్లి చూపులతో తను పోగొట్టుకున్నారనే కామెంట్స్ కూడా కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి మీరు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఎందుకు ఈ మీరు చాలా ప్రోగ్రామ్స్ విషయంలో ఆచితూచి సొసైటీని దృష్టిలో పెట్టుకొని సిగ్నేచర్స్ చేస్తారు ప్రాజెక్ట్స్ మీద ఈ ప్రాజెక్ట్ మీద ఎలా సిగ్నేచర్ చేశారు అనే విషయం గురించి మీరు సుమారు చర్చించారా చర్చించలేదు ఎందుకు చర్చించలేదు అని అంటే ఫస్ట్ కొన్ని రోజులు నేను ఆ షో ఉందని కానీ ఆ షో రన్ అవుతుందని కానీ అది రియాలిటీ షో అని కూడా నాకు ఐ మీన్ తెలియలేదు నన్ను చాలా మంది నాకు మెసేజ్ చేశారు కాల్ చేశారు ఇంత బర్నింగ్ ఇష్యూస్ మీద మీరు మాట్లాడుతుంటారు మీ వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం మరి దీని మీద ఎందుకు మాట్లాడరు అని అప్పుడు నేను వాళ్ళతో చర్చిస్తే ఒక రియాలిటీ షో అని చెప్పినరు అప్పుడు వెళ్ళి నేను త్రీ ఫోర్ ఎపిసోడ్ చూశాను త్రీ ఫోర్ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేయాలని ఆమెతో మాట్లాడాలి అన్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయింది వీళ్ళతో మాట్లాడాలి అన్న ఆలోచన కూడా చచ్చిపోయింది ఎందుకు అలా అంటున్నాను అంటే మీరు ఒక యాంకరింగ్ చేస్తుండ్రు మీరు ఒక జర్నలిస్టు నేను ఒకటి ఇంకొకటి మనం పబ్లిక్లోకి వచ్చి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది నాకు ఎంత రెమె రెమెనేషన్ వస్తుంది ఈ షో ఎండే లోపల నా పాస్బుక్లో ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది నా బ్యాంక్ అకౌంట్లో ఇది కాదు ఆలోచించాల్సింది ఏం ఆలోచించాలి ఆ షోలో నా కుటుంబానికి అసైన్ చేసుకుంటే ఆ షో అనేది నా కుటుంబ సభ్యుల మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఒక ప్రేక్షకుడిగా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా అనేది ఫీల్ అయిన తర్వాత సిగ్నేచర్ చేయాలి నేను వాళ్ళను నా వాయిస్ చాలాసార్లు వినిపించినప్పుడు కూడా నేను తన చెప్పిన విషయం ఏంటి అని అంటే ఒకవేళ సుమాగారి కుటుంబ సభ్యులు ఉంటే అందులోకి పంపిస్తారా నాకు పెళ్ళి కాలేదు నేను ఇలానే ఒక స్వయంవరం పెడితే నేను ఇలాగే ఒక పెళ్లి చూపులు పెడితే మీ కుటుంబ సభ్యులను పంపించడానికి మీరు సిద్ధపడతారా సమాధానం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఇంత పేరు సంపాదించి సుమాగారి అన్నారు నాకు గౌరవమే సుమా అన్న ప్రదీపాన నాకు గౌరవమే ఒక చిన్న రెఫరెన్స్ తీసుకుంటే నాకు ఒక సిస్టర్ ఉంటుంది ఆమె టీవీ చూడదు పెద్దగా తక్కువ అలాంటిది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు స్టార్ మహిళ అనే ప్రోగ్రాం ఖచ్చితంగా చూస్తుంది వన్ అవరు అటువంటి ఆమె కూడా సుమా మీద విమర్శలు చేసి ఈమె షోనే నేను చూడను ఇంకా లిటరలీ మా కుటుంబ సభ్యురాలు ఆమె షోనే నేను చూడను అంటుంది అంటే ఇన్ని రోజులు మీరు ఉన్న మీకు ఉన్న రెప్యుటేషన్ కానీ ఏ బుల్లితెర జనాలు అంటే ఏ పేద మధ్యతరగతి దిగువ మధ్య వాళ్ళు ఇచ్చిందేగా మీకు సెలబ్రిటీనెస్ మరి మీకు వాళ్ళు ఇచ్చిన సెలబ్రిటీనెస్ వాళ్ళ జీవితాలు మానసికంగా కుంగిపోవడానికా మీరు వాడేది అంటే వాళ్ళ మానసిక వేదన అనే పునాదల మీద మీ సెలబ్రిటీ పెంచుకుందాం అనుకుంటున్నారా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు తెలుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో కాల్డ్ తెలుగు టీవీ ఛానల్స్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ కూడా నార్త్ ఇండియా బేస్డ్ మేనేజ్మెంట్స్తో నడుస్తున్నాయి ఆ కాన్సెప్ట్స్ ఎక్కడైతే నార్త్ ఇండియాలో కాన్సెప్ట్స్ చేస్తున్నారో వెదర్ ఇట్ ఈస్ బిగ్ బాస్ ఆర్ పెళ్లి చూపులు ఈ రియాలిటీ షోస్ మొదట్లో తెలుగు జనాల ముందు ఇట్లాంటి కాన్సెప్ట్స్ పెట్టాలంటే చాలా ఆలోచించేవాళ్ళు మన సాంప్రదాయం మన కల్చర్ జనాలు ఏమంటారు ఎక్కడ రాళ్ళు వేస్తారు ఎక్కడ చెప్పులతో కడతారు అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు బట్ వన్స్ ఈ ఛానల్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ బేస్డ్ మేనేజ్మెంట్ చేతుల్లో పోయిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి శభాష్ ఇది ఎలా ఉంది అని అంటే మీరు ఇంకా నార్త్ ఇండియన్ దగ్గర నుంచి వచ్చారు నేను వెస్ట్రన్ కంట్రీస్ నుంచి రావాలి ఇప్పుడు అమెరికాలో ఒక షో చేస్తారు సేమ్ షో బాలీవుడ్లో చేస్తారు ఉదాహరణ కంటే ఐ మీన్ అదే నార్త్ ఇండియన్ అక్కడ నుంచి మన దగ్గరకు వస్తారు నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే జనాల మైండ్ సెట్ను బేస్ చేసి షో చేయడం అనేది ఒక పద్ధతి ఇప్పుడు అమెరికా కల్చర్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళ జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారము ముందుకు ముందుకెళ్తారు ఎందుకంటే ఆ ప్రజల ఆర్థిక అవసరాలు కానీ వాళ్ళ కష్టాలు కానీ మన ప్రజల కష్టాలు ఉన్నట్లు ఉండవు వాళ్ళ ప్రజల అవసరాలు కష్టాలు మన ప్రజల కష్టాలు ఉన్నట్లు ఉండవు కదా మరి అది తీసుకొని వచ్చి ఇక్కడికి ఇక్కడికి తీసుకురావడం ఏంటి ఆ షో ఇక్కడే తీసుకురావడం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు నార్త్ ఇండియన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ వేరు మన ప్రజల లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ వే ఆఫ్ ఆర్టిట్యూడ్ వేరు మన వే ఆఫ్ ఆర్టిట్యూడ్ వేరు ప్రతి ఒక్కటి అరుగు తెచ్చుకోవడం ఏంటి నీవు ఒకవేళ ఆ షో అరుగు తెచ్చుకునే బదులు ఈ ప్రజలకు తగ్గట్టు ఒక షో చాలన్నా నీ క్రియేటివిటీ ఏమైంది